సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్ ప్రచారం? బ్రహ్మాండంగా ఇప్పుడే ప్రారంభమైంది కదా, 11 గంటల 11 నిమిషాలకు నామినేషన్ వేసిన, రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా వాడిని అమలు చేసే విధంగా నా ప్రచారంలో భాగంగా ఉంటుంది. దానికంటే ముందు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా తిరిగి ప్రజలకు వివరిస్తూ, టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 100 హామీలు గుప్పించింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. కేవలం ఆ నలుగురికి అన్నట్టుగా ఆ ఫ్యామిలీకే సంక్షేమం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల కొరకు నేను ఎన్నికల బరిలో ఉంటున్నా, ఖచ్చితంగా గెలిచి తీరుతా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్, మీరు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, మీకు టికెట్ రాకపోవడానికి కారణాలు ఏంటి సార్? మీకు టికెట్ రాకుండా మహాకూటమికి ఇవ్వడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించి మహాకూటమికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఒక పెద్ద కుట్ర జరిగింది. త్వరలో ఆ కుట్రను 2-3 రోజుల్లోగా బహిర్గతం చేస్తా. సార్, ఇప్పుడు కాంగ్రెస్ వాదులంతా మీతోనే ఉన్నారా లేకపోతే మహాకూటమితో ఉన్నారా సార్? నాయంబడి ఉన్నటువంటి కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నాయంబడి ఉన్నారు. కొంతమంది రాబోయే కాలంలో స్లోలీగా నాయంబడి ర్యాలీ అవుతారు. ఓకే సార్, ఇవి 4.5 ఇయర్స్లో మీకు జరిగిన వాట్ మీరు చూసిన ఈ డెవలప్మెంట్ ఏంటి? ఈ మెదక్ సంబంధించిన డెవలప్మెంట్ ఏం లేదు, కేవలం ఇద్దరికి ముగ్గురికే డెవలప్మెంట్ జరిగింది. ఎవరు సార్? ప్రజలకందరూ కూడా తెలిసి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జరిగింది కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే. ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా ఏం కూడా జరగలేదు. సార్, చివరిగా మెదక్ జిల్లా ప్రజలు మీకెందుకు ఓటేయాలి? మహాకూటమి కాకుండా మీకెందుకు ఓటేయాలి? మహాకూటమి అనేది కోదండరామ్ గారు వారు అనవసరంగా ఈ సీటు ఎప్పుడు కూడా ఇక్కడ వేళ్ళునుకోలే, టీజేఎస్ బలపడలే. వాళ్ళు అలాంటప్పుడు అసలు నిజంగా కోదండరామ్ గారు నిజంగా ఈ సీటు టీఆర్ఎస్ ఓడించాలంటే ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సింది. నాకు ఇవ్వకుండా కేవలం వీక్ క్యాండిడేట్ ఇచ్చి పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపుకొలకు ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనుమానం వస్తుంది. సార్, చాలామంది ఈవెన్ నేను చాలామంది టీఆర్ఎస్ నాయకులతో నేను మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చాలామంది ఏమన్నారంటే, టీజేఎస్ పార్టీకి ఇచ్చినప్పుడు అది బంగారుపల్లెంలో విజయాన్ని ఇచ్చినట్టు అని చెప్పేసి అన్నారు సార్. దానిపై మీ స్పందన? బంగారు లేదు, వెండి లేదు, పల్లెం లేదు. అసలు టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో గెలిచే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్కి అసలు ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా ఓట్లేవు. ఖచ్చితంగా విజయ దుందుబి మోగిస్తాం. మా గుర్తైనటువంటి గడియారం గుర్తును ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారనే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. సార్, చివరిగా ప్రజలు మీకెందుకు ఓటేయాలి సార్, షార్ట్ అండ్ స్వీట్గా? గతంలో కూడా నేను ఇండిపెండెంట్గా గెలిచినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు, ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.